హాయ్ అండి నేను మీ హెర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మీకు బంగాళదుంప బఠానీ కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి ఇది చపాతీలోకి రైస్లోకి అలాగే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నానండి ఎందుకంటే దంచి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఇది కొద్దిగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోని నేను ఒక టమాటా పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని మనం బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలన్నమాట నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బంగాళదుంపలు వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా నేను ఒక దుంప తీసుకున్నానండి ఒక దుంప ఒక దుంప తీసుకొని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే బఠానీలు అనమాట ఎల్లో కలర్ బఠానీలు ఉంటాయి కదండి ఆ బఠానీలు తీసుకుంటున్నాను నేను ఈ బఠానీలను ఒక ఓవర్ నైట్ అంతా కూడా మనం నానబెట్టాలి బఠానీలు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలపాలండి ఒక నిమిషం పాటు మనం బాగా వేయించుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది అలాగే బిర్యానీ వెజ్ బిర్యానీ అది చేసుకుంటాం కదా అందులోకి కూడా బాగానే ఉంటుందండి అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతటినీ కూడా బాగా కలపాలండి ఒక నిమిషం కారం వేసిన వెంటనే ఎప్పుడూ వాటర్ వేయకూడదండి ఒక నిమిషం వేయించాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఒక నిమిషం బాగా వేగిన తర్వాత ఇందులోని వాటర్ అనేది మనం వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది చూసారు కదా చిన్నది ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినప్పుడు చేసి మనం ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలండి కలిపి మూత పెట్టుకొని బఠానీలు ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫోర్ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి నాకైతే ఫోర్ విజిల్స్ పట్టాయండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది తీసుకొని చూసుకోవాలి చూశారు కదా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మొత్తం అంతటిని కూడా బాగా కలుపుకోవాలి కొద్దిగా గ్రేవీగా వాటర్గా ఉండాలి అని ఉంటే ఉంచుకోవచ్చండి లేదనంటే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది కొంచెం ఎబ్సా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి